నోటి పారుదల శాఖ మంత్రి ఉన్నాడు, ఎవడు జిప్ మంత్రి, సంగరాణి గారు ఉన్నారు కౌన్సిల్లో. ఎంత ఎట్లా ప్రవర్తించడో మాకు తెలుసు. ఆయన చెప్పాడు, పెద్ద పెద్ద మాటలు చెప్పాడు, జూన్ 2020 నాటికి 18,000 ఇల్లు కడతా అన్నాడు. మళ్ళీ మే 2021కి అందరికి ఇల్లు కట్టేస్తాము, అందరిని మేము తీసుకెళ్తాము, జూన్ కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పినాడు. ఇదే గాలి మాటలు శాసనసభలో గాలిగాడు చెప్పాడు. జూన్ 2021కి పూర్తి చేస్తాను నేను ప్రాజెక్టు, నీళ్ళు ఇచ్చేస్తానని చెప్పాడు. ప్రాజెక్ట్ కాదు కదా, నిర్వాసితులు కనీసం ఒక్క ఇల్లు కట్టలేదు ఈ గాలిగాడు. ఎంత మోసం ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ముందల 3 ముఖ్యమంత్రులు పోలవరం కట్టేదానికి 5,135 కోట్లు ఖర్చు పెడితే, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 11,537 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 6.5 కాలనీల పైన కూడా పనులు ప్రారంభించారు. కానీ ఈరోజు బాధేస్తుంది, గత 2.5 సంవత్సరాలుగా కేవలం 4% పనులు పూర్తయినాయి. గత 2.5 సంవత్సరాలుగా కేవలం 850 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది పోలవరం పైన. కానీ అదే తండ్రి విగ్రహానికి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు తండ్రి విగ్రహానికి, డబ్బులునే కానీ పేద ప్రజలకి ఇల్లు కట్టడానికి డబ్బులు లేదు. పేద ప్రజలకి, నిర్వాసితులకి ఏదైతే జగన్ రెడ్డి అన్నాడు హామీ ఇచ్చాడో ఆ హామీ నిలబెట్టుకునేదానికి డబ్బులు లేదు. ఇది డబ్బులకు సంబంధించి కాదు, మనసు ఉండాల, చేయాలన్న తపన ఉండాల. ఎన్నికల ముందలు తిరిగాడు, 2016లో దీక్ష చేశాడు. 2016 నుంచి 2019 వరకు మన చెవులు గుయ్యనే వరకు మాట్లాడాడు, అవునా కదా? మళ్ళీ ఇప్పుడు ఏమైందని అడుగుతున్నా జగన్ రెడ్డి, ఏం గాలి, ఏమైంది, ఎందుకు మర్చిపోయా నీ హామీలని ఈ సభాముఖంగా ఆయన నిలదీస్తున్నా. ఈరోజు ఇంకో పక్కన మీ హక్కుల కోసం మీరు పోరాడితే ఏకంగా మీ పైన కేసులు పెట్టే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిర్వాసితుల కోసం 4,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. కనీసం ఆ డబ్బులు మీకు ఇచ్చారని అడుగుతున్నా. ఇవ్వల, అది స్వాహ, అది గాలిగడ తెలిసాడు. మీకు రావాల్సిన డబ్బులు మీకు అందకుండా చేశాడు ఈ గాలిగడ. ఎంతనే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకా విలీన మండలాలు చాలా బాధేస్తున్నాయి. తెలంగాణ నుంచి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పోరాటం వల్లనే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. మీరు చాలా పెద్ద త్యాగాలు చేస్తున్నారు, అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకోవాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆసుపత్రులు కట్టించారు, పాఠశాలలు మీకోసం కట్టించారు. కానీ ఈ గాలిగాడు ముఖ్యమంత్రి నుంచి మీకోసం ఏం చేశారని అడుగుతున్నా. కనీసం ఒక్క డాక్టర్ను నియమించారని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమి పట్టించుకోలే, అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంకో పక్కన రాజేశ్వరి గారు మొన్న పిఓ గారి దగ్గర గిరిజనుల హక్కుల కోసం పోరాడడానికి వెళ్తే అని ఆమెను అవమానించి కింద కూర్చోబెడతారు. ఏకంగా మీ హక్కుల కోసం మీరు పోరాడితే మీ పైన, గిరిజనుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టులు పెడుతున్నారు. అసలు చట్టంలో ఉంది ఎస్టీల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టకూడదని. ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఏకంగా మనని భయపడించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇంకా వైకాపా నాయకులు చూసి నిజంగానే పాపం జాలేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకే లేదు అపాయింట్మెంట్ జగన్ రెడ్డి దగ్గర. మీ ఎమ్మెల్యే గారిని అడగండి ఎన్నిసార్లు కలిశాడు జగన్ రెడ్డిని. మీ ఎమ్మెల్యే గారిని అడగండి ఏనాడైనా ఇవ్వాల్సిన తెలుసు మేడం గారు. ఎమ్మెల్యే గారిని అడగమంటున్నా, ఆమె గౌరవిస్తున్నా, దాంట్లో సందేహం లేదు. కంపట్లేదా? ఆమె అడిగారు ఏనాడైనా? ఎమ్మెల్యే గారు అడిగారా ఇవ్వాల్సిన 10 లక్షలయా? ఆనాడు నువ్వే వచ్చి హామీ ఇచ్చావు, దానివల్ల నేను గెలిచాను, ఈ హామీని నిలబెట్టుకోయని అడగాల్సిన అవసరం కదా. ఏమంటే మాట తప్పం మడిమ తిప్పం అంటారు.
మళ్ళీ ఇదేంటిని అడుగుతున్నా, మాట తప్పలేదా గాలిగాడు, మడమ తెప్పలేదా గాలిగాడు? నీ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. ఈరోజు మనందరం ఉద్యమించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మొండోడిని మార్చచ్చండి, మూర్ఖత్వం ఉన్నోడిని మార్చలేండి. మనందరం కలిసికట్టుగా పోరాడితేనే ఈ మూర్ఖత్వ ప్రభుత్వాన్ని దించడానికి మనకు అవకాశం ఉంటుంది. పెద్దలే చెప్పారు, మొత్తం అఖిల పక్షం అందరూ రైతులతో కలిసి ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ మనకు ఆంధ్ర భవన్ ఉంది, మనం కట్టే పన్నుతో కట్టిన భవనం అది. అక్కడ మనకు ఉండే హక్కు ఉంది, అక్కడ మీటింగ్ పెట్టుకునే హక్కు ఉంది, కానీ మనకి ఎవరు? ఎన్నికల ముందర చెప్పాడే జగన్ రెడ్డి, 20కి 25 ఎంపీలు గెలిపించండి, మోడీ తల వంచి పోలవరం పూర్తి చేస్తానని చెప్పినాడు. ఇప్పుడు 20 దాదాపు 22 ఎంపీలు గెలిచినారు లోక్సభ నుంచి. ఏ ఎంపీ కావాలని అడుగుతున్నా, ఏనాడైనా పోలవరం గురించి పార్లమెంట్ లో మాట్లాడని అడుగుతున్నా. అరకు పార్లమెంట్ కూడా ఎంపీ గారు ఉన్నారు, ఏనాడైనా ఆమెన పోలవరం గురించి మాట్లాడిందా? ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలా. ఇంకా ఎన్నికలకి చాలా సమయం ఉంది, ఓట్లు అడిగాను మేము రాలేదు, కానీ ఈరోజు ఎస్ పోలవరంలో అన్యాయం జరుగుతుంది. నిర్వాసితులకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నిలబెట్టుకోలేదు జగన్ రెడ్డి నిలదీసానికి ఈ రోజు మేము ఇక్కడికి వచ్చాం. నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నా, మీరు సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖులు అడుగుతున్నాం. ఏమన్నా సిద్ధంగా ఉన్నారా? ఉన్నారా? ఈ సంకల్పం కావాలి, లేదంటే ఇంకా డ్యామ్ హైట్ పెంచి మళ్ళీ ఇంకా గ్రామాలని ముంపుకి గురి చేస్తాడు ఈ జగన్ రెడ్డి. ఈరోజు మనం పోరాటం చేయకపోతే మళ్ళీ శాశ్వతంగా మన హక్కులు మనం కోల్పోతామని ఇక్కడున్న నిర్వాసితులు అందరికీ చెప్తున్నా. ఇప్పుడే మా పెద్దమ్మ ఆమె ఆవేదన చెప్పింది, ఆమె బాధ చెప్పింది, అసలు మాకు పోలవరం ప్రాజెక్ట్ వద్దు, మీరు చిటికేయండి ఆ ప్రాజెక్ట్ని మేము కూల్చేస్తామని చెప్పింది. ఇది చాలా ప్రమాదం, ఇది ఆమెలో ఉన్న బాధ కాదు, ఇక్కడున్న నిర్వాసితులందరిలో ఉన్న ఆవేదన. ఆవేదనతో ఆమె పలికింది. దీని కారణం ఈ గాలిగాడు, గాలిగాడిచ్చిన గాలి మాటలు నమ్మి ప్రజలు మోసపోయి ఈరోజు రోడ్ల పైన మనం పడ్డాం. నేను మీ తరపున మీతో కలిసికట్టుగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నా. చివరి నిర్వాసితుడికి న్యాయం జరిగే వరకు మీతో కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సభాముఖం మళ్ళీ మీకు తెలుసుకుంటాం. అయ్యా ఆనాడు మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, కాంపెన్సేషన్ పెంచండి అని అడిగారు, భూములు ఇవ్వండి ఇల్లు కట్టించివ్వండి అని మీరు అందరూ కోరారు. ఎస్ నేను ఇంతే చేయగలుగుతాను, దయచేసి నాకున్న ఆర్థిక ఇబ్బందులు అర్థం చేసుకోండి అని ఆయనే స్వయంగా మీ అందరు చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నాడు. ఇట్లా గాలి మాటలు చెప్పి తప్పించుకునే దానికి ఏనాడు చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రయత్నించలేదు. అందుకే ఇక్కడ ఉన్న నిర్వాసితులు అందరూ ఒకటే కోరుతున్నా, తల్లి అట్లా చెప్పాలంటే పెంచుతూ పోతాన్నాడు కదా, పెంచాడమ్మా. కరెంట్ ఛార్జీలు పెంచినాడు, డీజిల్ ఛార్జీలు పెంచినాడు, పెట్రోల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ ధర పెరిగింది, చింతపండు పెరిగింది, పప్పులు పెరిగినాయి, నూనె పెరిగినాయి, కరోనా పెరిగింది, చెత్త పైన పన్ను పెరిగింది. ఇంకా ఈ చెత్త ప్రభుత్వానికి ఇంకేం చెప్పాలి తల్లి, ఇంకేం చెప్పాలా? అన్ని పెంచుకుంటూ పోతున్నాడు కదా, అందరినీ బాధేదానికి ఇచ్చాడు తల్లి, అందరినీ బాధేదానికి ఇచ్చాడు. అవును సందేహం లేదు, ఇక్కడ మారుతాం కాదు, కలిసికట్టుగా పోరాడదాం. మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? మన హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నారా? అవసరం
నేను ఇక్కడ ఉన్న నిర్వాసితులు చివరిగా కోరేది ఒకటే ఏం తాత నూన్ ప్యాకెట్ క్వార్టర్ బాటిల్ స్పెషల్ స్టేటస్ అని క్వార్టర్ బాటిల్ వచ్చింది ఇప్పుడు పోలవరం తీసుకొస్తాడేమో బాటిల్ పోలవరం రాలేదనమాట పోలవరం బాటిల్ ఇంకా రాలా అదొకటే మిగిలింది ఇంకా అది కూడా రేపు మాపు తీసుకొస్తాడు పోలవరం అయిపోయింది ఇదిగో బాటిల్ అంటాడు అలాంటి పరిస్థితి వస్తుంది అందుకే మిమ్మల్ని అందరికి కోరేది కలిసికట్టుగా పోరాడాలి అఖిల పక్షానికి సంబంధించిన నాయకులందరినీ నేను అభినందిస్తున్నా పెద్ద ఎత్తున మీరందరూ పోరాడారు మీరందరూ కూడా 12 ప్రధానమైన డిమాండ్లు కూడా మన ఈ ప్రభుత్వం ముందల కేంద్ర ప్రభుత్వం ముందల కూడా పెడతం జరిగింది ఈ అన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది మీ తరపున మేము పోరాడతాం లేకపోతే వచ్చేది 2.5 సంవత్సరాలు మళ్ళీ మన ప్రభుత్వమే ఇక్కడ ఉన్న నిర్వాసితులందరినీ ఇచ్చిన హామీ ప్రకారం మేము మిమ్మల్ని అందరినీ ఆదుకుంటామని ఈ సభాముఖంగా నేను మీ అందరికి హామీ ఇస్తూ ఇంకెవరికి సందేహం అవసరంలా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2024లో ప్రమాణ స్వీకారం చేస్తాం ఖాయం ఆయన నాయకత్వంలోనే నిర్వాసితులకు న్యాయం జరుగుతుంది ఆయన నాయకత్వంలోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఇక్కడ ఉన్న నిర్వాసితులందరికీ నేను హామీ ఇస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.